ప్రభువుని నమ్ముకున్న తరువాత ఎందుకు తప్పు చేస్తున్నావయ్యా అని అడిగితే ఇది పాపలోకం కదండి అంటారు. నిజమే. మరి బురదలో మొలిచిన కలువలను చూసారా? అది వికసించింది మొదలుకొని వాడిపోయే వరకు మురికిని కొంచెం కూడా అంటించుకోదు. ఇది మనకి పాఠం కాదంటారా? బురదలో మొలిచిన కలువకు మలినమంటదు ఎప్పటికీ, ఉప్పు నీటిలో చేపకు ఉప్పదనము రాదు ఎన్నటికీ. బురదలో మొలిచిన కలువకు మలినమంటదు ఎప్పటికీ, పునీటిలో చేపకు ఉప్పదనము రాదు ఎన్నటికీ. పాపపు లోకములో బ్రతికే మనిషికి పాపమంటుకునుట ఇది విడ్డూరం. బురదలో మొలిచిన కలువకు మలినమంటదు ఎప్పటికీ. ఆశించకు సోదరా పాపపు లోకమిది, లోకముతో స్నేహము వైరమే కదా. ఆశించకు సోదరా పాపపు లోకమిది, లోకముతో స్నేహము వైరమే కదా. ప్రేమ గల యేసుడు తన ప్రాణము నీయగా, ప్రేమ గల ప్రాణము నీయగా, నీ హృదయం దేవునికి ఇవ్వలేవా, నీ హృదయం దేవునికి ఇవ్వలేవా. లోపాలను దిద్దుకునే వాక్యమే అద్దము, ఈ చీకటి లోకములో దీపమే వాక్యము, ఈ చీకటి లోకములో దీపమే వాక్యము. బురదలో మొలిచిన కలువకు మలినమంటదు ఎప్పటికీ, ఉప్పు నీటిలో చేపకు ఉప్పదము రాదు ఎన్నటికీ. పురములు సోదోమా గొమరాలు నీతిగా లోతు అందు బ్రతుకలేదా. పాపపు పురములు సోదోమా గొమరాలు నీతిగా లోతు అందు బ్రతుకలేదా. చేయని నేరానికి పొరుగు దేశమందు, చేయని నేరానికి పొరుగు దేశమందు, యోసేపు శిక్షననుభవించలేదా, యోసేపు శిక్షననుభవించలేదా.
వారికి అంటని పాపం నీకెందుకు అంటుతుంది వారికి వలె బ్రతికితే పరలోకం వస్తుంది వారికి వలె బ్రతికితే పరలోకం వస్తుంది పురదలో మొలిచిన కలువకు మలినమంటదు ఎప్పటికీ ఉప్పు నీటిలో చేపకు ఉప్పదనము రాదు ఎన్నటికీ పురదలో మొలిచిన కలువకు మలినమంటదు ఎప్పటికీ ఉప్పు నీటిలో చేపకు ఉప్పదనము రాదు ఎన్నటికీ పాపపు లోకములో బ్రతికే మనిషికి పాపమంటుకొనుట ఇది విడ్డూరం బురదలో మొలిచిన కలువకు మలినమంటదు ఎప్పటికీ.